నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అడగకుండా విజయవాడ నడిపోటు పెట్టేవే. నూట ఇరవై అడుగులు కాదు, ఎనభై అడుగుల పెడస్టల్ మీద నూట ఇరవై అడుగులు దేశంలోనే ఇదిగా మాన్యుమెంటల్. ఎవరైనా విజయవాడ రావాలని, బాబాసాహెబ్ స్టాచ్యూ చూడాలని ఆశ కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 350 కోట్లు అవుతున్నాయి, ఇంకెంత అయితో తెలియదు. ఎందుకు చేయలేకపోయారు? అదేనా నీకు మా మీద ఉన్నటువంటి అంబేద్కర్ గారి మీద, జగజ్జీవరావు గారి మీద, దళితుల మీద, భోజనాల మీద ఉన్నటువంటి ప్రేమ? అది లేదని నువ్వు డొల్లవని, నువ్వు దొంగవని. చివరికి ఎన్టీ రామారావు గారు ఆయన కోసం అంట ఏదో ఎవరినో తీసుకొచ్చాడు సినిమా యొక్క ఆయన యొక్క ఫిలిమ్స్, ఆయన్ని మొత్తులు పెట్టావు, కడుపును పెట్టుకున్నావు. చివరికి ఎన్టీ రామారావు గారు భారతరత్న. నువ్వు ఎన్టీ రామారావు గారి కోసం చదువుతావా? ఆయన బతికున్నప్పుడే నువ్వు నీచుడని, నువ్వు పనికిమాని వాడు అని చెప్పాడు ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి ఇక్కడ నువ్వు రాజకీయాలను చెప్పి ప్రజల మోసం చేయాలంటే ఏ అంశంలో, ఏ అంశంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ కార్పొరేషన్ అంట ఒక లోని లేదన్నాయా? నువ్వు ఎస్సీ కార్పొరేషన్ నీ దగ్గర ఎంత అన్యాయము అక్రమం జరిగిందో, చివరికి ఇన్నోవా కార్లు ఇస్తానని చెప్పి ఎవరు పొందారో, అవి ఏమైపోయినాయో ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ అయిపోతావు. డ్యూయల్ డెస్క్ పెట్టాడు, నువ్వు నక్కా ఆనందబాబును మంత్రిగా చేస్తే ఎంత అవినీతి జరిగితే బిల్లులు తీసుకోకుండానే పెట్టాడు, అవినీతి మయాన్ని చేశావు. ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఒక్క పైసా మేము ఎస్సీ కార్పొరేషన్ విభజించాం, బ్రహ్మాండంగా కార్పొరేషన్ ద్వారా అనేక స్కీములు ఈరోజు పేద ప్రజలకు అందుతూ ఉన్నాయి. అది కావాలా? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారంట ఆయనకి పేదల మీద, పేదల పిల్లల మీద పెద్ద ప్రేమ అంట. నేను ఎస్సీలకు సంబంధించి హాస్టల్లో పెట్టిపోయాను, హాస్టల్ బాగాలేదని రిజిస్టర్ చేసుకో. ఒక్క పెన్ స్ట్రోక్తో రెండు జీవోలు ఇచ్చి ఒక జీవో ఇవ్వకుండా చంద్రబాబు అనే గజ దొంగ హాస్టల్ని మూసేసి దళితుల పిల్లలు చదవకుండా చేసి నిరక్షరాస్యులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈరోజు హాస్టల్ని రెన్యువేట్ చేస్తా కోట్ల ఖర్చు చేస్తా ఉన్నారు. డ్రాప్అవుట్స్గా ఉన్న పిల్లలు ఈరోజు చదువుకోవడానికి చాలా చోట్ల స్కాలర్ స్కూళ్ళలో హాస్టల్లో జనాభా పిల్లలు పెరిగినటువంటి పరిస్థితి. ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే నువ్వు కోర్టుకు వెళ్తావా? నీ మనమడ చదవచ్చు, నీ మనమడ చదవచ్చు, మీ వంగిభావన చదవచ్చు. మేము ఇంగ్లీష్ చదువుతామంటే కోర్టుకు వెళ్ళాము. నీచ సంస్కృతి కాదా? ఇంగ్లీష్ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి. ఇంగ్లీష్ చదువుకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తా ఉన్నాడు బాబాసాహెబ్ కోరుకున్నటువంటి చదువు అనేది ఆయుధము, ఆ ఆయుధాన్ని మనం సంపాదించాలని చెప్తే నువ్వు మాకు రాకుండా అందకుండా అందరి ద్రాక్షలాగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చదువుకి కోటాను కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు, స్కూల్స్ బాగు చేయిస్తూ ఉన్నాడు మా పల్లెల్లో. ఈరోజు ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు, సిబిఎస్ఈ సిలబస్ తెచ్చారు, 8వ తరగతిలో ట్యాపులు ఇస్తున్నాడు. బయట బ్రహ్మాండం వంటి కాన్సెప్ట్తో రాబోయే రోజుల్లో భావితరాలకి బ్రహ్మాండం వంటి అవకాశాలు వచ్చే విధంగా చేస్తూ ఉంటే నువ్వు దొంగ ఏదో పుస్తకం వేస్తే ఛాలెంజ్ చేయండి అంటావు. మేము ఛాలెంజ్ చేసాము ఇప్పటికే, చంద్రబాబు నువ్వు దళిత ద్రోహివని, నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎప్పుడు రమ్మంటే అప్పటికి వస్తానని చెప్పా. ఆ ఛాలెంజ్కి ఏం చెప్పావు? ఒక తాగుమోతు మాజీ మంత్రి గజ తాగుమోతు మీటింగ్ పెట్టి నాతో రా అంటాడు. దాంతో ఎవరన్నా నేనట తాగుబోతునట, అందుకే చెప్తా ఉన్నా. మా వాళ్ళు నిన్నే మాట్లాడారు, నేను తాగుబోతో నీ మాజీ మంత్రి తాగుబోతో ఒక హాస్పిటల్కి వెళ్ళి తేల్చుకుందాం మీడియాని తీసుకెళ్ళి. మీరు బ్రతుకంతా అబద్ధాలి. నువ్వు ఆవు చేలో మేస్తే దూడని గట్టు మేస్తుందా? నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నావు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటా ఉన్నారన్నావు, ఈరోజు కాదంటున్నావు. వ్యవసాయం దండకన్నావు, ఈరోజు కాదంటున్నావు. నీ కొడుకేమో ఏం పిగుతారు దళితులన్నా, ఈరోజు కాదంటున్నావు. అట్లాగే ఈరోజు మీ మంత్రులతో కూడా అబద్ధాలు మాట్లాడిస్తూ ఉన్నావు. ఇది న్యాయమా చంద్రబాబు? నేను చెప్తా ఉన్నా అదే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఒకటి కాదు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవారి కోసం 31 లక్షల ఇళ్ళు పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తుంటే ఒక ఇల్లు కట్టించావా చంద్రబాబు? నువ్వు ఒక్క ఇల్లు కట్టించావా? నువ్వు ఒక బలమైన స్కీమ్ తెచ్చావా? పదిగో ఈ స్కీమ్ నేను తెచ్చాను. ఆనాడు ఎన్టీ రామారావు 2 రూపాయలు కేఓపీ ఇచ్చాడు ఒక స్కీమ్. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెంచాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ తెచ్చాడు, అవి స్కీమ్. నువ్వు ఒక్క స్కీము ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం తెచ్చావని చెప్పు చంద్రబాబు. దమ్ముంటే మా నాయకుడు ప్రతి స్కీము అమ్మబడి దగ్గర నుంచి వాళ్ళ కొల్లలు కో కొల్లలు నువ్వు చేసిన నీ టర్మ్లో చేసిన అన్ని పొల్లన్నావే మా నాయకుడు పెట్టిన అమ్మఒడితోనో, ఆసరాతోనో, చేయూతనో, వసతి దీవెనతోనో, విద్యా దీవెనతోనో. ఇంకా చెప్తా ఉన్నాను ఈయన,
Shadi Topa Kalyana Mostu, Padeo Tragat Petero, Padeo Tragat Pasa Petata, Niamanaya, Chandra Bab Mawal Saduko, the Muslim, Ma Pedalu, Padeo Tragataka Pirte, and the qualification of Pirte Baga, Sadivakarakana, Sadutarani, Ma Kutumala, Saduro, Veradilitari, Ma Kipatra Pirte, Dani Mamasista. Bride by skin better under Yurukasa Mitavanu, Miyaka Chaitanya, Nara and our corporate school Pitti. Quarter quarter dandu kunte, avinithi jarigindani enquiry jarugutam. Okka paisa vrudaga kunna ee roju paripalana peda prajala kosam nenu chesta unte ee ranta scheme lu teesaru ani cheptaru. Challenge chesi cheptaa unna Chandra Babu. Neevu ee roju kanna maru. Maragapothe challenge teesko. Challenge ki memu siddhanga unnam. Allundanta baludu kodite, baludanta Brahmadevudu kottadanta. Malanti alpulane nuvvu kodite నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు పడతాకి సిద్ధంగా ఉన్నాడు ఈ ప్రజాక్షేత్రంలో గుర్తుపెట్టుకో చంద్రబాబు ఈ రాష్ట్రంలో మమ్ముల్ని పెట్టుకొని నువ్వు ఆటలు ఆడాలనో నువ్వు పెట్టి మీటికలు పెట్టి మమ్ముల్ని భయప్రాంతులు చేయాలనో మా ఓట్లు కొని కొల్లగొట్టాలనో చూస్తావేమో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సువర్ణాక్షరాలతో లిఖించాల పేద ప్రజల పొరుగు బలహీన వర్గాలకు ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొస్తా ఉన్నాడు ఇది కావాలా ఏ ఇంటికి వెళ్ళినా నీ వారింటికి వెళ్ళినా నీ జెండా పోసే వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మ అమ్మఒడి వచ్చిందా అంటే అయ్యా వచ్చిందంటున్నారు ఆసరా వచ్చిందంటే వచ్చిందంటారు చేయొద వచ్చిందంటే వచ్చిందంటారు ఏ స్కీమ్ 3 4 5 6 7 8 లక్షల లబ్ధి పొందిన చంద్రబాబు నీకులాగా నీ కడుపు బాగా లావుగా పెంచుకోటాకి పంజేసి దేవో గాని నువ్వు పెట్టి ఈ రాష్ట్రంలో కోటాన కోట్లు ఈ రోజు 2,80,000 కోట్లకు పైగా డబ్బులు డిబిటీ రూపేణా ప్రజలకు అందితే ఒక్క పైసా అవినీతి లేదు చంద్రబాబు నువ్వు పెట్టినటువంటి డబ్బులు నీ పరిపాలనలో నీ 14 ఏళ్లలో ఎన్ని వేల కోట్ల రూపాయలు భోంచేసావో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు కాబట్టి నిన్ను చిత్తు చిత్తుగా ఓడించారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఎస్సీ నియోజకవర్గాలు 29 ఉన్నాయి ఎస్సీ నియోజకవర్గాలు 29 అంటే ఈ పోటుగాడట దళితులకు సహాయం చేశాడంట మరి ఎందుకయ్యా 28 ఓడిపోయావు ఎందుకు 28 ఓడిపోయావు చంద్రబాబు ఈసారి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పోతా ఉన్నాడు నువ్వేదో పుస్తకం ఛాలెంజ్ చేయమంటావు రాబోయే రోజుల్లో నిన్ను నీ పార్టీ రథచక్రాలను ఓడగొడతాకి దళితులకం సిద్ధంగా ఉంది తస్మా జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారి మీద కారు కోతలు పూసి మమ్ముల్ని అపోస్పాలు చేస్తే నీకు బలుడుకు తగిలినటువంటి శాస్త్ర తగిలింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దళిత పక్షపాతి చంద్రబాబు దళిత ద్రోహి అని తెలియపరుస్తా ఉన్నాను